వాట్ సేస్ ద స్క్రిప్చర్ లేఖనం ఏమి చెప్పుచున్నది అనే యూట్యూబ్ ఛానల్కు మీ అందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. దేవుని జనాంగమా, విశ్వాస సమాజమా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు వచ్చి సార్వత్రిక సంఘములో ఉండే దుర్బోధనను ఖండించుటయందు లేదా ఖండించడంలో భాగంగా ఇంకొక దుర్బోధను ఖండించే ఆ ప్రయత్నంలో ఈ చిన్న వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం. దయచేసి ధ్యానపూర్వకంగా సాధారణంగా ఆలోచన చేస్తూ ఆలకించాల్సిందిగా ప్రభు పేరిట మనవి. భయంకరమైనటువంటి దుర్బోధ ఏంటంటే సర్పంట్ సీడ్ డాక్టర్ లేదా సర్పసంతాన సిద్ధాంతము అని దాన్ని మనం పిలుస్తాము. ఈ సర్పసంతాన సిద్ధాంతంలో వారి యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే ఆదాము పుట్టినటువంటి ఇద్దరు పిల్లల్లో కయీను హేబెలులో మొట్టమొదటి కొడుకు కయీను అనేటువంటి వాడు సాతానుగా నేరుగా సాతానుకే పుట్టాడు, లూసిఫర్కే పుట్టాడు. అవ్వమ్మ కూడా వ్యభిచారం చేసి సాతానుడితో వ్యభిచారం చేసి కయీనును కన్నది అన్నది ఈ సర్పెంట్ సీడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలా చెప్పడమే వారి యొక్క ముఖ్య ఉద్దేశం. అది కాదు, అది కేవలం తప్పు అని అందరికీ తెలుసు. కానీ లేఖనానుసారంగా మరొక్కసారి బ్రహ్మైట్స్ యొక్క కళ్ళు తెరవడానికి మరి ప్రత్యక్షత ప్రత్యక్షత అనుకుంటూ ప్రతిసారి ప్రత్యక్షత అనుకుంటూ ఏ ప్రత్యక్షత లేకుండా కళ్ళు మూసుకున్నటువంటి వీరికి కనువిప్పు కలగాలని మనం కోరుకుంటూ ఈ విషయాన్ని వారి ముందు పెడదాం. మనము కూడా ఆ దుర్బోధన యందు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి లేఖనానుసారంగా ఏది సరైందో మనం కూడా అప్రమత్తత కలిగి ఉండటానికి పనికొస్తుంది. కనుక రండి ఆ యొక్క ధ్యానాంశం దిశగా మనం ప్రయాణం చేద్దాం. ఆదికాండం గ్రంథము 4:1 దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? ఆదాము తన భార్య అయినటువంటి హవ్వను కూడినప్పుడు ఆయన కుమారుడు పుట్టాడు, ఆయన కయీను. అది మనకు తెలిసిన విషయమే. అయితే పుట్టినటువంటి కయీను నిజంగా వాళ్ళ అమ్మగారి చేత అనగా హవ్వమ్మ చేత ఎలా పొగడబడుతున్నాడో, కయీను పుట్టించబడినటువంటి ఆ క్రెడిట్ ఆ ఘనత హవ్వమ్మ ఎవరికి ఇస్తుందో ఒకసారి బాగా ఆలోచించండి. యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను. దిస్ ఇస్ ద స్టేట్మెంట్ గివెన్ బై ఈవ్. అవ్వ ద్వారా ఇవ్వబడినటువంటి స్టేట్మెంట్ బాగా గమనించండి. నిజంగా కయీను సాతానుకు అవ్వమ్మకు కలిపి పుడితే అవ్వమ్మ ఏం చెప్పాలి, ఏ స్టేట్మెంట్ ఇవ్వాలి? ఎగ్జాక్ట్గా నేను సాతానుడు దయ వలన, లూసిఫర్ దయ వలన కయీను కనుక్కున్నాను, కయీను సాతానుడు ద్వారానే పుట్టాడు అని స్టేట్మెంట్ ఇవ్వాలి. కానీ అవ్వమ్మ ఆ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. ఎందుకంటే యెహోవా దయ వలన కయీను పుట్టాడు, యెహోవా దయ వలన కయీను నాకు జన్మించాడు అని అవ్వమ్మ ఒక అద్భుతమైన స్వచ్ఛందమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తుంది. సో దీని మూలంగా మనకు ఆదిలోనే వారి యొక్క రాంగ్ డాక్టరీ నిజంగా రాంగే అన్న విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. గనుక దయచేసి గమనించండి, యెహోవా దయ వలన కయీను పుట్టాడే తప్ప సాతాను దయ వలన కయీను పుట్టలేదు. ఇది ఒకటో విషయం. తర్వాత విషయం ఏంటంటే అదే 4:8 మనం చూస్తే అక్కడ ఎలా రాసిందంటే కయీను తన తమ్ముడైన హేబెలును కలుసుకొని లేదా కూడుకొని, కయీను తన తమ్ముడైన అని ఉంది. కయీను తన తమ్ముడైన హేబెలు అని చెబుతున్న వాక్యం చెబుతుందంటే నిజంగా కయీనుకు హేబెలు తమ్ముడు కాకపోతే ఆ సహోదరత్వాన్ని ఆ బ్రదర్హుడ్ని దేవుడు డైరెక్ట్గా కయీనుకు ఆపాదిస్తున్నాడు. ఒకవేళ కయీను సాతానుడికే పుట్టి ఉండుంటే ఖచ్చితంగా సాతాను కొడుకు అయినటువంటి కయీను అని చెప్పాలా, లేదా ఈ యొక్క తమ్ముడైనటువంటి హేబెలు అన్న మాట వాడడంలో ఏ అర్థం కూడా ఉండదన్నమాట. ఇది మనం గమనించాలి. వాక్యము ఎన్నిసార్లు ఒక విషయాన్ని నొక్కి నొక్కి చెబుతుందంటే మనము దేన్ని నమ్మాలి? బ్రహ్మైట్స్ టీచింగ్న, మరి ఆయన గుడ్డిగా ఫాలో అవుతున్నటువంటి గుడ్డి బోధకులన, ఆ గుడ్డి విశ్వాసులన, లేదా కన్నులు తెరిచేటువంటి ప్రకాశమానమైన దివ్య వాక్యాన్న? దేన్ని నమ్మాలి? వాక్యమును మాత్రమే నమ్మాలి. ఈ గుడ్డి బోధకుల్ని లేకపోతే ఆ గుడ్డి బోధకుల్ని వెంబడిస్తున్న గుడ్డి విశ్వాసులను కానే కాదు, కాదు, కాదు. కనుక 2 చూడండి, తన తమ్ముడైనటువంటి హేబెలు మీద పడి, ఎవరు? కయీను. తన తమ్ముడైన హేబెలు, ఇక్కడ కయీనుకు తమ్ముడు యొక్క సహోదరత్వాన్ని అనగా హేబెలు యొక్క సహోదరత్వాన్ని కయీనుకు, మరి కయీను యొక్క సహోదరత్వాన్ని హేబెలుకు పరస్పరము ఆపాదించబడుతున్నాయి. వాళ్ళిద్దరూ అన్నదమ్ములే, వారిద్దరూ కూడా ఒక తల్లి కడుపులో ఆదాముకు మాత్రమే పుట్టినవారు అన్న విషయాన్ని
సుస్పష్టంగా చాలా విలక్షణంగా వ్రాయబడి ఉంది. ఎక్కడ? 8వ వచనంలో రెండు సార్లు రాసి ఉంది. అంతేకాదండి, ఒకసారి అదే 4వ అధ్యాయము 9వ వచనం కూడా చూడండి. అక్కడ ఏముంది? దేవుడు అడుగుతున్నాడు నేరుగా ఎవరికి? కయీనుకి. నీ తమ్ముడైన హేబెలు ఎక్కడా అని అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నారు? దేవుడు అడుగుతున్నాడు. ఎవరిని? కయీను అడుగుతున్నాడు. నీ తమ్ముడు అని హేబెలు యొక్క సహోదరత్వాన్ని తీసుకొచ్చి కయీనుకు, మళ్ళీ కయీను యొక్క సహోదరత్వాన్ని తీసుకెళ్లి హేబెలకు పరస్పరం ఆపాదిస్తూ ఉన్నాడు. ఈ ఆపాదిస్తున్నది ఎవరయ్యా అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు. నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ అని అడుగుతున్నప్పుడు నిజంగా కయీను సాతానుకే పుట్టి ఉండి ఉంటే నీ తమ్ముడైన హేబెలు అని యెహోవా దేవుడు, లేదా దేవుడైన యెహోవా ఆ పద ప్రయోగాన్ని చేయడు కదండి. అప్పుడు హేబెలు కయీనుకు నిజంగా తమ్ముడు అవ్వడు కదా, అవడానికి వీలుండదు. ఖచ్చితంగా ఏదో తేడాగా వ్రాయించి దేవుడు కూడా తేడాగానే పిలిచి ఉండేవాడు. కానీ దేవుడు తేడాగా వ్రాయించను లేదు, పిలవను లేదు, రెండూ లేవు. ఎందుకు అంటే కయీను హేబెలు ఆదాము యొక్క బయోలాజికల్ ప్రాసెస్ ద్వారా పుట్టిన సొంత అన్నదమ్ములే. మానవ సహోదర ప్రేమని పంచుకొని, మానవ సహోదరత్వాన్ని పరస్పరం పంచుకొని పుట్టినారు. కాబట్టి వాళ్ళిద్దరూ ఆదాం పిల్లలే, కానీ కయీను సాతానుకు పుట్టినవాడు కాడు అని 9వ వచనంలో కూడా మరొక్కసారి ధృవీకరించబడుతుంది. ఇది 2వ విషయం. ఇకపోతే 3వ సంగతి చూద్దాం. చూడండి, 9వ వచనంలోనే అలా అడిగినప్పుడు దేవుడు అడిగాడు, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ అని అడిగాడు కదా. అలా అడిగిన తర్వాత అప్పుడు కయీను అంటాడు 9వ వచనంలో 2వ పార్ట్లో, నా తమ్మునికి నేను కావలివాడనా అని చెప్తున్నాడు. మళ్ళీ నా తమ్మునికి నేను కావలివాడనా. మరి నా తమ్ముడు అని ఎవరు చెప్పుకుంటున్నారు? కయీను చెప్పుకుంటున్నాడు. ఎవరి కోసము? హేబెల్ కోసం చెప్పుకుంటున్నాడు. మరి నిజంగా కయీను సాతానుకు పుట్టి ఉండి ఉంటే, సాతానుడు వాడి స్పిరిట్టు, వాడి హావభావాలు, వాడి ఆలోచన నిజంగా హేబెలను తమ్ముడు అని పిలవడానికి ఒప్పుకునేటట్లు చేస్తాయా? సాతాను స్పిరిట్, సాతాను బయోలాజికల్ ప్రాసెస్ ద్వారా కయీను పుట్టి ఉండి ఉంటే కయీను తమ్ముడిని అంటే హేబెలుని తమ్ముడా అని పిలుస్తాడా? పిలవచ్చునా? అలా పిలిచేటట్టు సాతానుడు చేపిస్తాడా? చేయించడు కదా, ఎట్టి పరిస్థితిలో కూడా చేయించడు. ఇందు మూలాన కూడా మనకి ఏమర్థమవుతుంది అంటే కయీను కేవలము ఆదాముకు మరియు హవ్వకు మాత్రమే పుట్టినటువంటి బయోలాజికల్ సన్, ఒక జీవ ప్రక్రియ ద్వారా పుట్టినటువంటి కుమారుడు మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో సాతాను సంబంధి, సాతానుకు హవ్వకు నేరుగా పుట్టినవాడు కాడు అని ఈ లేఖనం ద్వారా కూడా మనకు మరొకసారి గోచరమవుతుంది. ఇది 3వ విషయం. ఇకపోతే 10వ వచనం, అదే అధ్యాయం అండి, 4వ అధ్యాయం ఆదికాండమే, 10వ వచనంలో చూడండి. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు మళ్ళీ ఇది కూడా, నీ తమ్ముని యొక్క రక్తము, లేదా నీ తమ్ముని రక్తం యొక్క స్వరము అని 10వ వచనంలో చెప్తున్నాడు. ఇది చెప్పింది కూడా దేవుడే. బాగా గమనించారా? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం అంటే కయీను హేబెల్ని చంపేసిన తర్వాత తమ్ముడు రక్తం ఓడి రక్తమంతా కూడా కింద పడుతున్నప్పుడు రక్తము మొర్రపెట్టిందట. అంటే ఆ రక్తము మొర్రపెట్టిన విషయాన్ని చెప్పడం కోసం దేవుడు ఇక్కడ కయీనుకి మరియు హేబెలుకి మళ్ళీ సహోదరత్వాన్ని ఆపాదించి, పరస్పరం ఆపాదించి చెప్తున్నాడు. నీ తమ్ముని యొక్క రక్తము మొరపెడుతుంది, దాని స్వరం నాకు వినిపిస్తుంది అంటూ వారి సహోదరత్వాన్ని దేవుడు మళ్ళీ పునరుద్ఘాటించాడు, మళ్ళీ ఎత్తి చెప్పాడు. దీని ద్వారా మళ్ళీ ఏమర్థమవుతుంది అంటే ఈ ఇద్దరు కూడా ఆదాము అవ్వల సంతతి మాత్రమే, న్యాచురల్ బర్త్ ద్వారా పుట్టిన వాళ్ళే. సాతాను సంబంధి కయీను కాడు అన్నది ఇంకొకసారి ధృవీకరించబడుతుంది. ఇది 4వ విషయం. ఇకపోతే 5వ విషయం చూడండి, 11వ వచనం, మళ్ళీ 4వ అధ్యాయమే 11వ వచనంలో, నీ తమ్ముని రక్తము అంటూ 6వసారి చెప్పాడు దేవుడు. బాగా గమనించారా? నీ తమ్ముని రక్తము, దాని స్వరము నాకు వినిపించాయి, నాకు మొరపెడుతుంది ఆ రక్తము అంటూ దేవుడు ఆ అర్థంలో చెప్పాడు. అంటే 1వసారి 2వసారి 3 4 5 6 ఈ 6 వచనాల్లో కూడా దేవుడు సహోదరత్వాన్ని పరస్పరం కయీనుకు మరియు హేబెలుకు ఆపాదించుకుంటూ వస్తూ ఉండగా ఈ 6 సందర్భాలు కూడా దేవుడు తప్పే మాట్లాడతాడా? ఏదైనా ఒక విషయాన్ని దేవుడు చెప్పాలనుకున్నప్పుడు 6 సందర్భాల్లో తప్పు చెప్తాడా?
అసలు దేవుడు తప్పు చెప్తాడు అన్న ఊహే నిజంగా పెద్ద తప్పు అవుతుంది కదా. ఏమండి, కాబట్టి ఈ ఆరు లేఖనాలు, ఈ ఆరు లేఖన సందర్భాలు కలిపి ఘంటాపథంగా ఏక విషయాన్ని చెప్తున్నాయి. అదేంటంటే కయీను కేవలము ఆదాముకు హవ్వలకు మాత్రమే పుట్టిన బయలాజికల్ సన్ అన్న విషయాన్ని మనకు చెప్తున్నాయి. ఇది ఒకటో విషయం. ఇకపోతే బ్రహ్మైట్స్ ఎత్తుకున్నటువంటి ఇంకొక వాదం ఉంటుంది ఇందులో. ఇది సరే అని మనం ఇలా ప్రూవ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంకొక సంగతిని ఎత్తుకుంటారు. అదేంటంటే, బాగా వినండి, రెండవదిగా, ఒకవేళ వారు చెప్పినట్టు కయీను హేబెలు కవల పిల్లలు అని చెప్తారు వాళ్ళు, సరే కవల పిల్లలను ఒప్పుకుందాం, అలా ఒప్పుకోవటంలో పెద్ద తప్పేమి లేదు, పెద్ద ప్రమాదం ఏమి జరిగిపోదు, వాళ్ళు కవల పిల్లలు, కానీ మీరు అంటే మనము ఏం బోధిస్తామంటే వాళ్ళు వేరువేరుగా పుట్టారని మీరు బోధిస్తారు, కానీ వారు కవల పిల్లలు అంటారు. సరే కవల పిల్లలే, మరి ఇప్పుడు వారు కవల పిల్లలు అని కాసేపు ఒప్పుకుందాము, అలా ఒప్పుకోవటంలో పెద్ద ఇబ్బంది కూడా ఏం లేదు. సరే ఒప్పుకున్న దాంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకోమని మనకు ఒత్తిడి చేస్తారంటే, ఆ కవల పిల్లల్లో ఒకడు కయ్యను, ఆ కయ్యను సాతాను సంబంధి అని చెప్తారు. ఇప్పుడు ఈ మాట వాళ్ళు ఏమనిస్తారు కదా, వాళ్ళ మాటకు వాళ్ళే దొరుకుతారు. ఎలాగు అంటే, ఒకవేళ కయ్యను, కవల పిల్లల్లో ఉండే కయ్యను అంటే పెద్దోడు, ఆదాము యొక్క పెద్ద కొడుకు, సాతాను సంబంధి అయితే, అంటే సరాసరి సాతానుకే పుట్టి ఉండి ఉంటే, మరి అందులో ఖచ్చితంగా కయ్యను నెఫిలీయుడై ఉండాలి. ఇది వాళ్ళు దొరికిపోయేటువంటి ఒక పెద్ద భయంకరమైన చోటు. వాళ్ళకి నెఫిలీయుడై ఉండాలి. నెఫిలీయుడు ఎందుకై ఉండాలి అంటే, సాతానుడితో వాడు పుట్టాడు కాబట్టి, వాడు దేవదూత సంబంధి కాబట్టి, వాడు ఒక స్పిరిట్ బీయింగ్ కాబట్టి, వాడికి నిజంగా ఎలాంటి మానవ సంబంధమైనటువంటి శరీరము వాడికి లేదు కాబట్టి వాడు నెఫిలీయుడై ఉండాలి. ఎందుకు నెఫిలీయుడై ఉండాలని మనము మరి ఫిక్స్ చేయాల్సి వస్తుంది అంటే, ఇది 4వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం, నెఫిలీలు అనేటువంటి వారు భూమి మీద ఉండిరి అని ఉంది. నెఫిలీలు మీరు బాగా గమనించినట్లయితే, నేను ఒక వీడియో చేశాను, నెఫిలీలు ఎవరు అన్నది వీడియో చేశాను, ఈ విషయం కొరకు ఆ వీడియోని మీరు చూడొచ్చు. నెఫిలీలు కేవలము దేవదూతలకు మరియు ఈ భూమి మీద ఉండేటువంటి మానవ కుమార్తెలకు పుట్టినవారు. అది ఎలాగో ఏంటో, అది వాక్యానుసారంగా ఎంత సమంజసమో, అది లేఖనానుసారమో కాదో అన్నది నేను ఆ వీడియోలో చాలా ఫుల్ డీటెయిల్డ్గా చెప్పాను. కాబట్టి ప్రస్తుతం మన ధ్యానాంశం మేరకు సాతానుడు కొడుకు కయ్యను కాదు. ఎందుకు కాదంటే, కయ్యను నెఫిలీయుడు కాదు. ఒకవేళ నెఫిలీయుడు అయితే గ్యారంటీగా మరి కయ్యను హేబెలు ఇద్దరు కలిపి జీవించే అవకాశం లేదు, ఎట్టి పరిస్థితిలో కూడా లేదు. ఎందుకంటే నెఫిలీలు బలాత్కారులు, వారి ఆలోచనలు, వారి విధానము, వారి తలంపులు సంపూర్ణంగా మానవ సంతతికి భిన్నంగా వేరుగా ఉంటాయి. అది మనం వాక్యంలో చూసాం. ఇది రెండవ సంగతి. వారు కవల పిల్లలు అంటారు. కవల పిల్లల్లో పెద్దోడు కయ్యను, కయ్యను నెఫిలీడై ఉండాలన్నది నియమం, ఇది వాక్య నియమం. కానీ వారు చెప్పినట్టు సాతానుడుకు పుడితే నెఫిలీడై ఉండి తీరాలి, కానీ కాదు కదా, కనుక వారి వాదన ఇక్కడ వేగిపోతుంది. ఇది రెండవది. ఇకపోతే మూడవదిగా వాళ్ళు ఏం చెప్తారంటే, మరి మా బ్రహ్మం గారు చెప్పినట్టుగా మరి కయ్యను దుష్ట సంబంధే, అంటే సాతానుడు పుట్టినవాడే అని వాళ్ళు ఏ లేఖనాన్ని ఆధారం చేసుకొని మళ్ళీ ఎత్తుకొని చెప్తారంటే, లూకాసువార్త 3వ అధ్యాయంలో ఒక జీనియాలజికల్ బర్త్ డేటా ఉంటుందన్నమాట. అక్కడ వంశావళుల చరిత్ర ఉంటుంది. సో ఆ వంశావళుల చరిత్రలో ఆఖరికి వచ్చినప్పటికీ మనం ఎంత బాగా వెతికినా కయ్యను పేరు వంశావళుల్లో కనిపించదు. సో ఈ కారణం చేత వంశావళుల్లో కయ్యను పేరు ప్రస్తావించబడలేదు. కాబట్టి కయ్యను దుష్ట సంబంధే, సాతానుడు కొడుకు కాబట్టి మానవ సంతానంలో కయ్యను పేరు లేదు. ఈ కారణంగా సాతానుడు కయ్యను కన్నాడని అద్భుతంగా అర్థమవుతుంది అన్నది వారి వాదన. కానీ దీనికి మనం చెప్పాల్సిన జవాబు ఏంటి, వాళ్ళు ఇందులో నుంచి ఏం అర్థం చేసుకోవాల్సి ఉంది అంటే, మరి కయ్యను పేరు లేదు కాబట్టి ఖచ్చితంగా కయ్యను సాతాను సంబంధే అని మనం తీర్మానం చేసేస్తామా? అంటే ఎలా తీర్మానం చేస్తాం? చేయలేము. ఉదాహరణకు ఎందుకు చెయ్యము, వాక్యానుసారం అది ఎందుకు తప్పు అని మనం బాగా ప్రశ్నించుకున్నట్లయితే, వాక్యం చెప్తుంది, ప్రకటన గ్రంథం మనం బాగా చూసినట్లయితే,
ఏడవ అధ్యాయంలో మనకు కొన్ని గోత్రాలు కనిపిస్తాయి. అక్కడ ఉదాహరణకు ఎఫ్రాయిం గోత్రము, దాను గోత్రము అనేటువంటిది ఏడవ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో మెన్షన్ చేయబడిన గోత్రాల జాబితాలో, గోత్రాల లిస్టులో ఈ రెండు గోత్రాలు కూడా అక్కడ ప్రస్తావించబడలేదు. మళ్ళీ చెప్తున్నాను, దాను గోత్రము, ఎఫ్రాయిం గోత్రము ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయంలో గోత్రాల జాబితాలో ఈ రెండు గోత్రాల పేర్లు కూడా ప్రస్తావించబడలేదు. కాబట్టి వాళ్ళ లెక్కల ప్రకారము ఈ రెండు గోత్రాలు ప్రస్తావించబడలేదు కాబట్టి వీళ్ళు కూడా, అంటే ఎఫ్రాయిం గోత్రం మరియు దాను గోత్రము, వీళ్ళు కూడా కయీనులాగే సాతానుకు పుట్టిన కొడుకులే, సాతాను అక్షరార్థమైన కొడుకులే అని తీర్మానం చేసేయచ్చా? అలా చేద్దామా? అది వాక్యం ఒప్పుకోదు కదా, ఇంగితం కూడా ఒప్పుకోదు కదా. ససేమిరా కాసింత బుద్ధున్నోడు కూడా వాక్యాన్ని పట్టుకొని అలాంటి వక్ర భాష్యం చెప్పడు కదా. గనుక పేరు ప్రస్తావించబడనంత మాత్రాన వాడు దుష్ట సంబంధే, వాడు సాతాను పుట్టిన వాడని ప్రస్తావించడం అది సరైనటువంటి వాక్య వ్యాఖ్యానము కాదు అని మీ అందరికీ నేను తెలియచేస్తున్నాను. ఇది వాళ్ళు అడిగేటువంటి మూడవ ఘట్టం. సరే, ఇంతకు కయీను పేరు మరి ఎందుకండి ప్రస్తావించబడలేదు ఆ యొక్క వంశావళుల జాబితాలో? అంటే ఒక పాసిబిలిటీ ఏంటంటే, కయీనును దేవుడు తన సన్నిధిలో నుండి వెళ్ళగొట్టేశాడు. అది మనం బాగా చూస్తాం, నా సన్నిధిలో నుంచి నిన్ను వెళ్ళగొడుతున్నాను అన్నాడు. సో దేవుడే తన చిత్తాన్ని అనుసరించి సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టిన తర్వాత, దేవుడు వెళ్ళగొట్టిన తర్వాత దేవుడు తన పేరు వ్రాయలేదు అని అనుకోవటమే సమంజసం, కానీ మనం సొంతగా ఊహప్పు ఊహలు ఊహించుకొని మరీ ఎక్స్ట్రీమ్గా ఆలోచన చేసి కయీను పేరు ప్రస్తావించబడలేదు కాబట్టి కయీను సాతాను కొడుకే అని చెప్పుకోవటం మన దురభిప్రాయం అవుతుంది, మన అభిప్రాయం అవుతుందే తప్ప లేఖనం అవదు కదా. అది లేఖనం కాజాలదు కదా, దాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆ కారణం చేత కయీను పేరు వంశావళుల జాబితాలో లేదు లోకాసువార్త మూడో అధ్యాయంలో. అంతేకాదండి, ఒకటో యోహాను పత్రిక మూడవ అధ్యాయం 12వ వచనం నుంచి కూడా వాళ్ళు ఒక లేఖనం ఎత్తుకుంటారు. అదేంటంటే 3వ అధ్యాయం 12వ వచనంలో కయీను దుష్ట సంబంధి అని రాసి ఉంది కదా, అది వారి ప్రాబ్లం. కయీను దుష్ట సంబంధి అని రాసి ఉంది కాబట్టి దుష్ట సంబంధి ఎలా అయ్యాడు? సాతానుడికి పుట్టాడు కాబట్టి, దుష్టుడికి పుట్టాడు కాబట్టి దుష్ట సంబంధి అయ్యాడు అన్నది వారి వాదన. సో ఇదే నిజమైతే మరి బైబిల్లో ఉండేటువంటి ఇంకొక వచనమును నేను ఎత్తి చూపిస్తాను, దీనికి వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఏమనాలి? మనం ఎత్తి చూపించబోయే వచనం ఏంటి అంటే, అదే యోహాను సువార్త 44వ వచనంలో, యోహాను సువార్త 44వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు నేర్గిస్తున్న స్టేట్మెంట్ ఇది. ఏంటది? మీరు అంటే పరిసయ్యుల్ని, యూదుల్ని పట్టుకొని యేసు పలుకుతున్నటువంటి మాట అన్నమాట. ఏం పలికాడు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని యేసు నేరుగా అన్నాడు. ఎవరితో? యూదులతో అన్నాడు, పరిసయ్యులతో అన్నాడు. మరి ఇప్పుడు యూదులందరినీ పట్టుకొని వాళ్ళు చెప్పిన సిద్ధాంతం ప్రకారం, వారి యొక్క వ్యాఖ్యాన సూత్రం ప్రకారం ఈ వాక్యాన్ని కూడా వాళ్ళలాగే మనం వ్యాఖ్యానం చేస్తే, ఇప్పుడు యూదులందరూ పరిసయ్యులందరూ ఎవరి కొడుకులు అవ్వాలి? సాతానుడు కొడుకులు అవ్వాలి, లూసిఫర్ కొడుకులు అవ్వాలి. ఎందుకంటే యోహాను పత్రిక 3:12లో కయీను దుష్ట సంబంధి అని ఉంది కాబట్టి వాడు సాతానుడు కొడుకు అన్నది వారి వ్యాఖ్యాన సూత్రం, బ్రహ్మం గారి వ్యాఖ్యాన సూత్రం. అదే వ్యాఖ్యాన సూత్రం ప్రకారం మరి దీనికి ఆపాదిస్తే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని యేసు చెప్పిన మాటకు ఆపాదిస్తే ఇక్కడ కూడా వీళ్ళు ఏమయ్యా అవ్వాలి అంటే దుష్ట సంబంధులు అవ్వాలి, సాతానుడు కొడుకులు, సాతానుడు కూతురులు అవ్వాలన్నమాట. సో ఎందుకంటే హాస్యాస్పదం, రెడిక్యులస్ కమెంటరీ ఇంకోటి ఉండదు. గనుక ఎన్ని కోణాలు గుండా చూసినా వీళ్ళ వాదం ఇలాగే వీగిపోతుంటుంది. పసలేని సిద్ధాంతాలు, పసలేని ఎటువంటి సత్యము లేని, పొంతన లేని విషయాలు, పొసగని విషయాలు ఈ బ్రహ్మమేట్స్ చెప్పుకుంటూ ఉంటారు. సో వీళ్ళ బోధ విషయంలో, వీళ్ళ దౌర్భాగ్య నీచ బోధ విషయంలో చాలా 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 జాగ్రత్త. మొమ్మాటికి తప్పు, తప్పున్నారు తప్పు ఏమండి. ఇకపోతే కడవరిగా వారు లేవనెత్తే ఇంకోటి ఉందండి, అదేంటంటే సూపర్ ఫెకండేషన్. ఈ సర్పసిద్ధాంత బోధను మనలోనికి ఎక్కించడానికి వాళ్ళు వాడుకునే ఇంకొక సూత్రం ఏంటంటే సూపర్ ఫెకండేషన్. ఇంతకీ సూపర్ ఫెకండేషన్ అంటే ఏంటండి? అంటే సూపర్ ఫెకండేషన్ అంటే మరేమి లేదు. సూపర్ ఫెకండేషన్ మీన్స్ ఒక తల్లి గర్భంలో ఇద్దరు వేరు వేరు తండ్రులకు ఇద్దరు వేరు వేరు పిల్లలు
ఒకే గర్భములో పెరగగలరు అని చెప్పే సిద్ధాంతమే సూపర్ ఫెకండేషన్. వాస్తవానికి సూపర్ ఫెకండేషన్ సైంటిఫిక్గా ఉంది, దాన్ని కాదనట్లేదు, కానీ అవ్వ గర్భంలో సూపర్ ఫెకండేషన్ జరిగింది అనడం మాత్రం ముమ్మాటికి తప్పు. ఎందుకంటే బాగా వినండి, సూపర్ ఫెకండేషన్ అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇద్దరు వేరు వేరు తండ్రులకు ఏకకాలంలో ఒకే గర్భంలో ఇద్దరు వేరు వేరు బిడ్డలు పుట్టడం అనేటువంటిది సూపర్ ఫెకండేషన్. ఇది సైన్స్లో కూడా ఉంది. సో ఇది అవ్వమ్మ విషయంలో పూర్తిగా రాంగ్ అని వాక్యం చెప్తాం. ఎందుకు అంటే ముందు మనం చెప్పుకున్న వచనమే, ఇది సూపర్ ఫెకండేషన్ ద్వారా కొన్ని ఇద్దరు వేరు వేరు తండ్రులకు ఇద్దరు వేరు వేరు పిల్లలు, అంటే కయీను వేరు హేబెలు వేరు, గర్భాలన్నీ ఒకటే ఒకే గర్భంలో. కొన్ని వేరే అనుకుందాం, మరి సూపర్ ఫెకండేషనే కరెక్ట్ అయితే మరి కయీను నెఫిలిజుడై ఉండాలి అన్నది నియమం కదా వాక్యానుసారంగా. మరి కయీను నెఫిలీయుడు అని ఎప్పుడైనా పిలువబడ్డాడా? లేదు, కయీను నెఫిలీయుడు కాలేదు. వాడు నెఫిలీయుడు అన్న విషయము వాడు దేహములో కానీ దేహ దార్ఢ్యములో కానీ ఎత్తులో కానీ ఇక దేని విషయంలో కానీ నెఫిలీయుడుగా గుర్తించబడలేదు. కయీను సాధారణంగా మరి హేబెలు ఎలా ఉండాడో అలాగే కయీను కూడా ఉన్నాడు. కనుక ఈ కారణాన్ని బట్టి మనము లేఖనంలో బాగా చూసినట్లయితే బ్రహ్మం గారు బోధించినటువంటి అన్ని బోధలు సుమారుగా ఇలాగే కొట్టుకుని వెళ్ళిపోతాయి. కాబట్టి దయచేసి గమనించండి, సార్వత్రిక సంఘమ దైవజనులారా, అనేక మంది ఇలాంటి దుర్బోధలు పట్టుకుని చాలా రహస్యంగా బోధించుకుంటూ ఉన్న సత్యాన్ని తీసేసి చాలామందిని అసత్యంలోకి నడిపించి భయంకరమైనటువంటి ఒక డెవిల్ స్పిరిట్ని సంఘంలోనికి సంఘ విశ్వాసుల వ్యక్తిగత జీవితాలలోనికి కుటుంబాల్లోని కూడా చొప్పించి ఆ కుటుంబాలనే విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు. కనుక ఇటువారి విషయంలో మనం చాలా జాగ్రత్త వహించి బహుజాగ్రత్త వహించి ఇటు దుర్బోధలను తరిమి కొట్టాల్సిన బాధ్యత సత్యసేవకులుగా సత్యసేవకుల సంఘాలుగా ఎవరెవరైతే ఉన్నారో వారందరి మీద మనందరి మీద ఉంది.